మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ ఒకటి ఉంది. ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకుందంటే ఇది సామాన్యంగా చాలా జరుగుతున్నాయి, అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మోతే అశోక్ అని న్యూస్ వీట్ చెందిన వ్యక్తి, ఇతను బీటెక్ పాస్ కాలేదు. ఇతను కూడా ఈ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఫేస్బుక్ ఇవన్నీ చూస్తూ అతనికి ఒక ఐడియా వచ్చింది, నేను ఫేస్బుక్లో ఎంటర్ అయ్యి ఒక లేడీగా ఒక మహిళగా బిహేవ్ చేస్తే మగవాళ్ళని మోసం చేయొచ్చనే ఒక ఆలోచన అతనికి కూడా వచ్చింది. అయితే ఒక ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ సృష్టించాడు, ఇందుషా తుమ్మల అని. మంచి అందమైన అమ్మాయి బొమ్మ పెట్టాడు. పెట్టి హీ స్టార్టెడ్ చాటింగ్ లైక్ అ గర్ల్, ఒక అమ్మాయి లెక్క డిస్కషన్, అందరితో మాట్లాడడం. వాయిస్ చేంజింగ్ యాప్ అనేది ఉన్నాయి కొన్ని, వాయిస్ చేంజింగ్ యాప్ పెట్టి అతను మాట్లాడిందంతా ఒక అమ్మాయి మాట్లాడినట్టు ఆ ఫేస్బుక్లో వస్తూ ఉంది. సో అందరితో చాటింగ్ స్టార్ట్ చేసి ఒకడు ప్రవీణ్ కుమార్ అని ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో, అతను జూబ్లీ హిల్స్లో ఉంటాడు, అతను ఈ చాటింగ్ ద్వారా ప్రేమలో పడ్డట్టు అయ్యింది. అయితే చాలా తెలివి ఇతనికి, అంత మోసం చేసిన తర్వాత నమ్మించిన తర్వాత మొదటిసారి 3 లక్షలు కాలేజ్ ఫీజు కట్టాలని 3 లక్షలు ఈ ప్రవీణ్ దగ్గర రిక్వెస్ట్ చేస్తే అతను ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇది 2020లో. దాని తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్లో మా మదర్కి కోవిడ్ వచ్చిందని 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించాడు, అంటే ట్రీట్మెంట్ కోసం ఇది ఏదని. మళ్ళీ సెకండ్ వేవ్లో నాకు కోవిడ్ వచ్చిందని మళ్ళీ 15 లక్షలు వలల్లో వేసుకొని 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించాడు. ఈ విధంగా టోటల్ 45 లాక్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఇతను ఈ అశోక్ అనే వ్యక్తి ఒక మహిళగా బిహేవ్ చేస్తూ ఈ ప్రవీణ్ దగ్గర చీటింగ్ చేశాడు. దాంట్లో కూడా మొత్తం ఇది అంతా ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తే అతన్ని పట్టుకున్నారు న్యూస్ వీడ్లో. పెళ్ళై పాప కూడా ఉంది, ఎటు ఏ పని కూడా చేయడు, దినమంతా ఇదే పని. ఈ 45 లక్షల్లో 2 లక్షలే దొరికాయి. 43 లక్షలు ఆన్లైన్ గేమింగ్లో వృధా చేశాడు, దినమంతా ఆన్లైన్ గేమింగ్. ఇది బాగా చెడు అలవాటుగా మారుతుంది. మనం చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ, ఆల్ సమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి బాగా నష్టపోతున్నారు. కానీ దాన్ని కంట్రోల్ చేసే విధానం ఇంకా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ సర్వర్స్ ఇవన్నీ కూడా విదేశాల్లో ఉంటున్నాయి. అయితే అందరికీ అప్పీల్ ఏంటంటే ఇటువంటి మ్యారేజ్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్ ఇవన్నీ చాలా వస్తుంటాయి, ఎవరు కూడా నమ్మి మోసపోవద్దని ఈ కేసు ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈ 3వ కేసు టాస్క్ ఫోర్స్ది